వెల్కమ్ టు మహతి న్యూస్. ప్రకాశం జిల్లా మార్కాపురం పోలీస్ స్టేషన్ డివిజన్ పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మార్కాపురం డిఎస్పీ వీర రాఘవులు తెలిపారు. రాష్ట్రంలో చెట్టి గ్యాంగ్ దొంగల కదలికలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వడంతో మార్కాపురం డివిజన్ పరిధిలోని గిద్దలూరు, కంబం, మార్కాపురం ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వవలసిందిగా తెలిపారు. హౌసెస్ దగ్గర వచ్చేసి రాత్రిపూట తలుపులు కట్టి గ్రూప్ గా వచ్చి ఏదైనా వాటర్ కావాలన్నా ఇదని చెప్పేసి తెలిసి ఒకసారి తలుపు తెరిచినాక వాళ్ళు వాళ్ళ ఇళ్లలోకి పోయి దొరైనగా వాళ్ళ విలువైన వస్తువులు దోచుకొని పోయి గ్యాంగ్ వచ్చేసేసి తిరుపతిలో సీసీ కెమెరాల్లో ట్రేస్ అయింది. వాళ్ళు వచ్చేసేసి మామూలుగా నార్త్ ఇండియన్స్ వాళ్ళు, వాళ్ళు రైల్వే ట్రాక్ ఏపాకుంటే అటు సైడ్లో రైల్లో దిగేసి వచ్చి చేసేదానికి అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు ఇంత ముందు జరిగిన అఫెన్సెస్ బట్టి మాకు వచ్చేసేసి అలర్ట్ మెసేజ్ వచ్చింది. దాని ప్రకారం మనకు గిద్దలూరు, కంబము, మార్కాపురంలో రైల్వే స్టేషన్లలో చుట్టుపక్కల ఉండే దాదాపు ఒక 4 కిలోమీటర్ డీటెయిల్స్ ఉండే విలేజెస్లో వచ్చేసేసి మేము అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క ఫొటోస్ వచ్చేసేసి ప్రింట్ చేసి రైల్వే స్టేషన్ దగ్గర ఆ విలేజెస్లో అతికిస్తూ ఇటువంటి వాళ్ళు ఎవరైనా మీకు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే డైల్ 100 కానీ 112 కానీ చెప్పినా అంటే మేము ఇమ్మీడియట్గా బ్లూ కోడ్స్ని పంపించి వాళ్ళు ఎవరు ఏమని చెప్పేసేసి ఒక అఫెన్స్ జరిగినాక తీసుకునే దానికంటే అఫెన్స్ జరగకుండా ప్రివెంట్ చేసుకునే దానికోసం మేము చర్యలు తీసుకుంటున్నాము. దాంట్లో భాగంగానే గిద్దలూరులో, ఖమ్మంలో కూడా అలర్ట్ చేయడం జరిగింది. మార్కాపురం ప్రజలు కూడా దీంట్లో వచ్చి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ ఎవరైనా మధ్యాహ్నం పూట కానీ రాత్రిపూట కానీ కనపడి మీరు లోకల్ గా కాదు వాడు అన్యాచురల్ గా ఇక్కడ తిరుగుతున్నాడు, అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు అంటే డైల్ 100 కానీ 112 చేయండి. మేము ఇమ్మీడియట్ గా వచ్చేసేసి ఆ ఏరియాకి వచ్చి వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు ఏమనేసి విచారణ చేసేసి వాళ్ళ పేరు తదుపరి చర్యలు తీసుకుంటాం.